హైదరాబాద్ లో ఉంది, వారి పరిధిలో మేము పనిచేస్తూ ఉంటాం. సో ప్రవృత్తి అధికారం మాత్రం వాళ్ళకి ఉంటుంది, కానీ డబ్బు పరంగా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాకు సదుపాయాలు కలగజేస్తూ ఉంటారు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో 5 మంది శాస్త్రవేత్తలు ఉంటారు. సో ఒకరు మన గొర్రెల గురించి, పాడి మన సంపద గురించి, నేను చేపల గురించి నేను పరిరక్షణ ఉంటాను. అలాగే గృహ విజ్ఞానం గురించి గృహ విజ్ఞాన శాస్త్రం వాళ్ళు కూడా ఉన్నారు. అగ్రాణి శాస్త్రవేత్త అంటారు, సేద్య విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్జతి మేడం, డాక్టర్ సౌమ్య మేడం. అలాగే సస్య రక్షణ, చీడపీడల నివారణ గురించి, మీకు ఏమైనా రోగం వస్తే దాన్ని ఎలా నివారించాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉన్నాయి. అటు పాడికి, ఇటు చేపలకి, ఇటు వ్యవసాయానికి, అటు ఉద్యానవనానికి, మరియు గృహ విజ్ఞానానికి, ఈ అన్ని అనుబంధాలు కలిగినటువంటి నిపుణులు, శాస్త్రీయ నిపుణులు ఒక కృషి విజ్ఞాన కేంద్రంలో ఒకే గదిలోనే ఒకే దగ్గరలో ఉంటారు. కాబట్టి ఒకసారి నేను కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తే ఈ అన్ని విషయాల మీద అవగాహన ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు డబ్బు గురించి కానీ, సబ్సిడీల గురించి కానీ, స్కీమ్స్ కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దీనికి బాధ్యత వహిస్తూ ఉంటారు. ఇది మా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మేము కల్పించేటువంటి పని మరి విభాగము. ఇది దీనికి ఇప్పుడు జలశక్తి అభియాన్కి మేము ఎందుకు వచ్చాము అంటే మీ ఊరి గురించి మీకు చెప్పడానికి, అంటే మీకు ఒక అవగాహన కలిగించడానికే తప్ప మరొకటి మేము చేయడానికి కాదు. మనం ఎక్కడ ఉన్నాము, మన పొజిషన్ ఏంటిది, ఈరోజు 100 ఫీట్ల లోతులో మనకు బోర్ పడుతుంది అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ యొక్క రిసోర్స్ ఎంతవరకు తగ్గిపోయినాయి. సో ఇంత అట్టడుగా అంటుతున్నటువంటి ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ని మనం ఇంకా ఏ రీతిగా కన్జర్వేషన్ చేస్తూ ఉన్నాం, ఇంకా మనం బోర్లో నడిపిస్తున్నామా, లేకపోతే పాంపాండ్లు పెడుతున్నామా, ఇంకుడు గుంత చేస్తూ ఉన్నామా, పర్కులేషన్ ట్యాంక్స్ కనుక మనం కట్టగలుగుతూ ఉన్నామా, లేకుంటే ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా వచ్చే నీళ్ళని ఒడిచి పట్టుకోవడానికి మన దగ్గర ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా లేవో అనే విషయం మీద ఇంతకుముందు చాలా మందికి తెలుసు. పాంపాండ్ ఎంతమందికి తెలియదు, అందరికీ తెలుసు. ఇంకుడు ముందు ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. కానీ చేసుకోవడం పట్ల మనం శ్రద్ధ చూపించకపోవడానికి ఒక కారణం ఏదన్నది, మరి చేసిన తర్వాత పైన ఇవ్వట్లేదన్నది మరొక కారణం కావచ్చు. కానీ ఈరోజు ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. చాలా మందికి ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ ఉండాలి అంటే డబ్బా ఫోన్ కనిపించేది. ఆ మొబైల్ ఫోన్లో మనం టకాటకాలు సౌండ్ పట్టుకొని మెసేజ్ చేసుకుంటుండేవి. కానీ ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఒక్కొక్క ఇంటికి స్మార్ట్ ఫోన్ లేకుండా ఉన్న ఇల్లు ఎక్కడైనా ఉందా అంటే మనం లెక్కల మీద చెప్పవచ్చు, మనకి వేళ్ళ మీద లెక్క కట్టవచ్చు. ఊకల్లో ఎంతమందికి స్మార్ట్ ఫోన్ లేదు అంటే చాలా సింపుల్గా చెప్పవచ్చు. కానీ ఎంతమంది ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎవరు చేయట్లేదని మాత్రం ఈజీగా మనం చెప్పగలం. అయితే మీ దృష్టికి నేను తీసుకొస్తున్న విషయం ఏంటిదంటే, ఒక వస్తువు మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువుకు మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. పక్కో ఇంట్లోనే వాట్సాప్ ఉంది, నా ఫోన్లో వాట్సాప్ ఉండొద్దా, కనీసం మనం అక్షరాభ్యాసంలో కూడా ఇంగ్లీష్ మీడియం తెలియకపోయినా దాంట్లో ఆప్షన్ ఉంది తెలుగు అని. 5వ తరగతి వచ్చినా కూడా తెలుగు చదవగలిగే కెపాసిటీ మనకు ఉన్న ఒక వాట్సాప్ని వాడుతూ ఉన్నాం. ఒక యాంత్రికంగా టెక్నాలజీ పరంగా ఒక సమాచారం ఇవ్వడానికి ఒక మెసేజ్ అని మనం తీసుకోగలుగుతూ ఉన్నాం తప్ప 10,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ కొనుక్కునే కెపాసిటీ మనకున్న 2,000 5,000 పెట్టి ఒక ఇంకుడు గుంతను ఏర్పరచుకునే కెపాసిటీ మనకు లేదా అనేది మనకు ఆత్మపరిశీలన జరగాలి. ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనం తీసుకోవాలి, లేకపోతే నేను ఎందుకు చేయాలని కాదు. ఈరోజు మీరు రైతు మిత్రులందరికీ కూడా మీరు కృషి విజ్ఞాన కేంద్రం తరఫున, వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేసిన ఒకటే విషయం, మనం డేంజర్ ఎమర్జెన్సీ పీరియడ్ మనం వెళ్తా ఉన్నాం, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇంతకుముందు తాతలు ఉన్నారు ఇక్కడ, చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. నీళ్లు లేని స్థలం అంటే ఉండకపోయేది, మామూలుగా వర్షం పడితే గుంటలు నిండిపోయేవి, రోడ్లు ఏమంటే ఎక్కడ పోయినా మన గుంటలు లేని కనిపించేది. కానీ ఈరోజు మన పరిస్థితి ఇంతకుముందు బెడ్డ వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. మీ కళ్ళకు కట్టినట్టే కనిపిస్తూ ఉంది. గత 10 సంవత్సరాలకి ఇంతకుముందున్న 10 సంవత్సరాలకి సరిపోల్చుకొని మనం చూసుకోగలిగితే మనం ఏ స్థాయిలో నీళ్ళ మీద ఉన్నామనేది మీరు గమనించాలి. ఈరోజు వరంగల్ రూరల్ జిల్లాలో ఊకల్ అనే ఊరు కూడా అలాంటి డేంజర్ జోన్లో ఒకటి ఉంది అని చెప్పడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే చొరవ తీసుకున్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనం చెప్పలేదు విషయం. జలశక్తి జల ఆందోళన కార్యక్రమంలో భాగంగా భారతదేశం మొత్తంలో 258 జిల్లాలు దాంట్లో ఏర్పాటైతే అందులో 1860 బ్లాక్లు వాటర్ స్కేర్సిటీలో ఉన్నాయి, అంటే వాటర్ స్ట్రెస్లో ఉన్నటువంటి
గ్రామాలు కాదు, మన మండలాలు కానీ బ్లాక్లు కానీ అత్యధిక శాతంలో ఉన్నాయి. అందుకని ఈ సంవత్సరము మరి ఈసారి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ అవకాశం ఏర్పాటు చేస్తా ఉంది. సో రైతు మిత్రులకు విజ్ఞప్తి, ఈరోజు ఈ కార్యక్రమం జలశక్తి అభియాన్ అనేటువంటి కార్యక్రమం 5 అంశాల మీద క్రోడీకరింప చేశారు. వాటర్ కన్జర్వేషన్ చేయాలి, మనకు వస్తే వర్షం ద్వారా పడేటువంటి నీళ్ళని మనం ఏ రీతిగా నిలుపుకోగలుగుతా ఉన్నాం, ఆ నిలుపుకున్నటువంటి నీళ్ళని నిలుపుకున్నది కానీ వాడుకోగలుగుతున్నామా లేదా, అంటే రీయూజ్ చేస్తూ ఉన్నామా, మన చెరువులు కానీ కుంటలు కానీ నిండిన నీళ్ళని పంట పొలాలు పండించుకోవడానికి మనం వాడుతున్నామా లేదా, దాని తర్వాత మనం ఎంతైతే నీళ్ళని వాడాలి అనుకుంటా ఉన్నామో అంత మోతాదులో చాలా మంది నీళ్లు వాడడం. ఒక బకెట్ నీళ్ళు అయితే మనం స్నానం చేస్తాం, కానీ ఒక మనిషి 2-3 బకెట్లు వాడాల్సిన పరిస్థితి ఉంది. ఆ వాడేటువంటి నీళ్ళని మనం వృధాగా మనం ఎక్కడైతే స్నానం చేస్తాం అక్కడ నుంచి రోడ్ల మీదకో ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది. అలా వెళ్ళిపోవడం వల్ల అది భూమిలో ఇంకిపోయే ఛాన్సెస్ ఎక్కడున్నాయి, అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకుడు గుంతలు కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మనం స్నానం చేసేటువంటి నీళ్ళు కానీ ఆ గుంట కెపాసిటీ నిన్న వాళ్ళు మన మూడల్లో చూపించారు, 5,000 లీటర్ల కెపాసిటీని నిలుపుకొని ఇంకించేటువంటి స్వభావం ఉండేటువంటి గుంట మన ఇంకుడు గుంట. అది ఏర్పాటు చేసుకోగలిగితే దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటిదనేది కూడా నేను చివరిలో చెప్తాను. సో ఇలాంటిది ఏర్పాటు చేసుకున్నాం, మనం వ్యవసాయ నీళ్ళను కూడా మనం సాగు చేసుకుంటా ఉన్నాం. వర్రెలు వాగుల దగ్గర నుంచి ఒకసారి వరద వస్తే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, చెరువులో కలిసిపోతాయి, చెరువు నుంచి అక్కడ నుంచి లాస్ట్కు ఎండింగ్ పాయింట్ వచ్చేసి నదుల నుంచి డైరెక్ట్గా సముద్రాలకు మనం కలిసిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఈరోజు చెప్దాము చాలా మందికి ఏర్పాటు చేసుకోవడం ఎంతగా అనేది, మరి ఈ మధ్యలో అది ప్రాచీనంలో ఇంకా రాలేదు. సో దాని మీద కూడా జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ఇది కూడా భాగంగా ఏర్పరిచారు. ఆ ఫారెస్ట్ ఏరియాలు అయితే ట్రెంచ్లు చాలా చోట్ల తవ్వడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటి యొక్క మూలాంశాన్ని ఏర్పాటు చేసుకుని గమనిస్తూ ఉంటే ఈరోజు అటవిక చెట్ల యొక్క శాతం పడిపోయింది. అటవీ అనేది, అటవి ప్రాంతం అనేది, వనం అనేది రోజు రోజుకు మానవ మనుగడ కోసం క్షీణించిపోతూ ఉంది. కాబట్టి మానవ మనుగడకి ఏ రీతిగా మానవుడు భూమిని ఏర్పాటు సాగు చేసుకుంటా ఉన్నాడో ఈరోజు మానవుడు కూడా అదే ముప్పులోకి వెళ్తూ ఉన్నాడు. చెట్టు లేకపోతే ఆటోమేటిక్గా మీకు అందరికీ అవగాహన తెలిసిందే, ఇది సైక్లిక్ ప్రాసెస్. మరి వర్షం పడకపోవడానికి అడవి ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దాన్ని ముందుగానే పసిగట్టి హరితహారం కార్యక్రమం అన్నారు. సో జరిగే దగ్గర జరుగుతుంది, జరిగిన దగ్గర జరగట్లేదు. కానీ జలశక్తి అభియాన్లో కార్యక్రమంలో భాగంగా 5 అంశంగా ప్లాంట్ అకామడేషన్స్ అన్నారు. అంటే మనం ఎంతమంది అయితే మనుషులమై ఉన్నామో ఇంటికి ఒక మొక్క, అంటే మనిషికి ఒక మొక్క చాలా ఇంపార్టెంట్. ప్రతి గ్రామానికి ఒక పౌరుడు ఒక మొక్కను నాటగలరు. రేపు వచ్చే భావి తరాలకి మనం ఒక చక్కని గాలిని చక్కని నీరును మనం అందించవచ్చు. రైతు మిత్రులు జాగ్రత్తగా ఆలోచించండి.